నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పరకాలి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. మిషన్ కాకతీయలో భాగంగా పరకాల పెద్ద చెరువుకు 2,40,00,000తో అభివృద్ది పనులు కేటాయించారు. నడికొడ మండలంలో 2,25,00,000తో మహమ్మద్ షా నాలా పనులు పునరుద్దరణ కార్యక్రమాన్ని పరకాల ఆర్టీఓ కిషన్ తో కలిసి ప్రారంభించారు. పరకాల అభివృద్దికి ప్రాముఖ్యత ఇస్తున్న కేసీఆర్ కు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 2వ సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా వర్క్లు శంకుస్థాపన చేసుకున్నది మన పరకాల నియోజకవర్గం నుంచే. అది కూడా మిషన్ కాకతీయ 4లో అత్యధికంగా అమౌంట్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు మిషన్ కాకతీయ 4లో 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు శాంక్షన్ కన్నా ఎక్కువలేవు. ఒక్క మన పరకాల నియోజకవర్గంలో ప్రత్యేక కారణాల దృష్ట్యా మిషన్ 2లో 3లో వచ్చినా కానీ మాకు కరెక్ట్ సఫిషియంట్ అమౌంట్ కావాలని చెప్పి దీనికి 2,40,00,000 రూపాయలు పరకాల పెద్ద చెరువుకు, మమ్మషా కెనాలు 2,25,00,000 రూపాయలు, మరి 2,60,00,000 దాదాపుగా సంగం మండలంలోని ఎరువు రంగంపేట పెద్ద చెరువుకు పెట్టడం జరిగింది. దీని ద్వారా కింద ఉన్న రైతాంగానికి కావచ్చు, చెరువుల బండు స్ట్రెంథనింగ్ కావచ్చు, మరి రాబోయే ఈ జూన్లో కాళేశ్వరం వాటరు మరి మే జూన్ కల్లా ఖచ్చితంగా ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు, పనులు కూడా వేగవంతం చేయడం వలన మరి వాటికన్నా ముందే ఈ పనులు కనుక మనం పూర్తి చేసుకున్నట్టయింటే రాబోయే రోజుల్లో ఈ చెరువుల కింద ఉన్న పొలాలన్నీ కూడా 3 పంటలు పెట్టుకునే అవకాశాలున్నాయి.